వేసవి నేపథ్యంలో రక్తనిధి నిల్వలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న సమయంలో కేసీఆర్ సేవాదళం నాయకులు రక్తదానం చేయడం అభినందనీయమని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ కావేటి రాజగోపాల్ అన్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్కు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ సేవాదళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లోని బ్లడ్ బ్యాంకులో కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు కేసీఆర్ సేవాదళం నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ కావేటి రాజగోపాల్ మాట్లాడుతూ వేసవిలో రక్తనిధి నిల్వలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న సమయంలో కేసీఆర్ సేవాదళం నాయకులు రక్తదానం చేయడం గొప్ప విషయమని అన్నారు. కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆకాంక్షించారు. అలాగే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సేవాదళం నాయకులు మాట్లాడుతూ బొద్దుల లక్ష్మణ్ కేసీఆర్ సేవాదళం ద్వారా పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, మున్ముందు ప్రజలకు మరెన్నో సేవలు అందించడానికి ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు. ఈరోజు అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ చేస్తే ఎంతో కొంతమందికి మేము సాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జెడ్పీటీసీ మరియు కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణ గారు ఎన్నో వివిధ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పేద ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి ఆర్థిక సహాయం కానివ్వండి, చదువుకునే విద్యార్థులకు వాళ్ళకి బుక్స్ లేవంటే ఎట్లాంటి బుక్స్ అయినా గ్రూప్ సంబంధించి అయినా గుంట్లకు సంబంధించి అయినా ఎట్లాంటి వాటికైనా వారికి బుక్స్ వారు ఏ బుక్స్ అయితే అడుగుతారో వారికి అవి అందించడం జరుగుతుంది. ఇలా ప్రతి విషయంలో దేనికి ఏ విషయమైనా కానీ అన్నాన్ని ఫోన్ చేయగానే వెంటనే స్పందించి వారికి అనేక విధాలుగా బుద్ధ లక్ష్మణ గారు సేవలు చేయడం జరుగుతుంది. కావున వారు అష్టైశ్వర్యాలతో ఉండి రాను రాను ముందు ముందు మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటూ ఈ బ్లడ్ డొనేషన్ వారికి మరియు మాకు కేసీఆర్ సేవాదళం తరఫున బుద్ధు లక్ష్మణ గారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని ఇవ్వచ్చు. మనము ఆ వాగులో చెల్మే ఎట్లయితే మనం తోండకపోతే మంచినీళ్ళు ఎట్లయితే వస్తాయో అలాగే రక్తం కూడా మనకు నెల రోజుల లోపల మనకు నిండుతుంది. కనుక మూడు నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. ఆరోగ్యవంతం మన వాళ్ళకు కూడా ఏంటంటే బీపీ షుగర్ లాంటి ఎవి ఉండకుండా చాలా మంచి ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు. మన ఊబకాయం లాంటి శరీరాలు కూడా ఉండవు. అందుకోసమని మేము కోరుకునేది అదే బ్లడ్ ఇవ్వాలని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బొద్దుల లక్ష్మణ్ వారి యొక్క వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఈరోజు వాళ్ళ యొక్క యువత మొత్తం ముందుకొచ్చి ఈ మన ఏది కేకులు కట్ చేయడం కానీ లేకుంటే బ్రెడ్ ప్యాకెట్లు ఇవ్వడం చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఇప్పుడు ఇక ముందు కూడా ఈ యొక్క యువత ముందుకొచ్చి ఎన్నో రకమైన సేవలు, ఇప్పుడు ఒక రక్తదానమే కాకుండా ఆపదలో ఉన్న వారికి ఎవరికైనా సరే అన్నదానం కావచ్చు లేకుంటే వాళ్ళ విద్యార్థులకు ఫీజులు కావచ్చు ఎలాంటి సహాయ సహకారం చేసినా కానీ బాగుంటుందని చెప్పేసి నేను ఒక రెడ్ కోరుకుంటాను. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి చాతల్ల కాంతయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బింగిరాజు, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బొద్దుల సాయినాథ్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు షేక్ షకీల్, జిల్లా నాయకులు అమరగాని శ్రీనివాస్ గౌడ్, నిట్టు అనిల్, సాయి తేజ, అరుణ్ చందు, రాయనవేని శ్రీనివాస్, జట్టి సతీష్, పిట్టెల నరేష్, బంతిని మహేష్, బొల్లం అంతయ్య, గుమ్మడి స్వామి, దాసరి సంపత్, ఎడ్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.